ఇక మిగిలిన డీటెయిల్ చూస్తే సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శలు చేశారు. విజయవాడలో వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా చిట్టినగర్ లో టీడీపీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామని మోసం చేసింది. అంతేకాకుండా ఈ మూడేళ్లలో జగన్ దోచుకున్న సొమ్ములో 1% పెట్టిన విద్యార్థులకు ల్యాప్టాప్లు వచ్చేవంటూ విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వానికి వచ్చే నిధులన్నీ దోచేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డు పెట్టుకుని గడప గడపకు కార్యక్రమం చేయడం సిగ్గుచేటంటూ విమర్శించారు. ఆయన పాదయాత్రలో చెప్పింది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి, క్లియర్ కట్గా అర్థమవుతుంది. పిల్లలకి ల్యాప్టాప్ ఇస్తారని ఫస్ట్ పిల్లల్ని మోసం చేసి జగన్మామ అని పిలిపించుకొని ఇప్పుడు ల్యాప్టాప్లు అయితే ఎక్కువ ధర ట్యాబ్లు ఇస్తారని వాళ్ళకి కోత విధించాడు. నువ్వు దోచుకున్న డబ్బులు నువ్వు పాతలు పక్కన పెడితే పాత లెక్కలు కొత్త లెక్కల్లో కలితే ఈ 3 సంవత్సరాల్లో నువ్వు దోచుకున్న డబ్బుల్లో 1% బయట పెడితే లేదా ఇప్పటి నుంచి లెక్కల మీద వచ్చేది ఇసుక మీద వచ్చేది దోచుకోవడం ఆపిన పిల్లలకి గంటలో ల్యాప్టాప్లు ఇవ్వచ్చు. కానీ నువ్వు చేసేది ఏంటంటే